ఇక డీటెయిల్స్ చూస్తే అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలం పరిధిలో ఎలకుంట్లలో వైసీపీ కార్యకర్త వీరంగం సృష్టించాడు. వేట కొడవలి చేత పట్టుకుని టీడీపీ శ్రేణులను నరుకుతా అంటూ వీధుల్లో తిరిగాడు. సార్వత్రిక ఎన్నికలు ముగిసి వారం రోజులు గడవక ముందే వైసీపీ అరాచకాలకు తెరలేపుతుంది. వైసీపీ సానుభూతి పరుడైన కుల్లాయప్ప అనే వ్యక్తి పుల్లుగా మద్యం సేవించి వేట కొడవలితో గ్రామంలోని వీధుల్లో యథేచ్ఛగా తిరిగాడు. ఇతన్ని చూసి స్థానిక జనం భయంతో పరుగులు తీశారు. కుల్లాయప్పను గ్రామస్తులు అడ్డుకునే ప్రయత్నం చేయడానికి భయపడ్డారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రాప్తాడులో వైసీపీ సానుభూతి పరుడు వీరంగం సృష్టించాడు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ నేతలు కార్యకర్తలు తెలియజేయబోతున్నారు. ఎన్నికలు ముగిసినప్పటికీ ఇప్పటికీ కూడా వైసీపీ నేతలు కార్యకర్తలు ఎలాంటి మార్పు రావడం లేదు. గ్రామాల్లో ఎక్కడికక్కడ మద్యం సేవించి తెలియజేయబోతున్నారు. టీడీపీ నేతలు కార్యకర్తల పైన దాడులకు పాల్పడుతున్నాం. ముఖ్యంగా కనగానపల్లి మండల పరిధిలోని ఎలకుంట గ్రామంలో వైసీపీ కార్యకర్త వీరంగం సృష్టించాడు. మద్యం మధ్యలో మారణాదాన్ని చేతిలో పెట్టుకుని కూడా ఇక్కడ గ్రామంలో భయభ్రాంతులకు గురి చేశాడు. వేటి కొడలు చేతి పట్టుకుని టీడీపీ నేతలు కార్యకర్తలు నిర్మిస్తున్న ఇళ్ల వద్దకు వెళ్లి నరుకుతా అంటూ కూడా బెదిరింపులకు గురి చేశాడు. దీంతో టీడీపీ నేతలు కార్యకర్తలు కొంత ఆందోళనకు గురిపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా వైసీపీ కార్యకర్తగా ఉన్న కుల్లాయప్ప గత 10 రోజులుగా ఏదైతే ఎన్నికల పోలింగ్ ముందు పోలింగ్ తర్వాత కూడా ఇదే తరహాలో గ్రామంలో మద్యం సేవించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అంటూ కూడా పోలీసులకు పలు సందర్భాల్లో కనగానపల్లి మండలం ఎలకుంట గ్రామస్తులు దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ పోలీసులు ఎటువంటి పరిస్థితుల్లోనూ అతన్ని కట్టడి చేసే ప్రయత్నం చేయడం లేదు. వైసీపీ కార్యకర్తగా ఉంటూ కనీసం అతని గ్రామంలో వచ్చి మందలించడం లేదంటూ కూడా టీడీపీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. పలు సందర్భాల్లో ఇదే తరహాలో దాడులకు భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రయత్నించినప్పటికీ ఎక్కడెక్కడలో పట్టుకుని గ్రామంలో తిరుగుతున్నప్పటికీ పోలీసులు దిల్లీకి తీసుకెళ్ళినా కనీసం అతన్ని వారించే ప్రయత్నం చేయడం లేదు. పోలీసులు ఎంత మాత్రం చర్యలు తీసుకోకపోవడం కారణంగానే కుల్లాయప్ప అనే వైసీపీ కార్యకర్త గ్రామంలో తెలియజేయబోతున్నా అంటూ కూడా టీడీపీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇదే సందర్భంలో వైసీపీ కార్యకర్త కుల్లాయప్ప చేసిన ఆవేదనను ప్రశ్నించిన టీడీపీ కార్యకర్త బాలుపై కూడా దాడికి పాల్పడించారు. మద్యం మత్తులు దాడికి పాల్పడడంతో కూడా తీవ్ర గాయాల పాలైన పరిస్థితి ఏర్పడింది. చివరకు పోలీసులు దృష్టికి తీసుకెళ్లి గ్రామంలో తెలియజేయబోతున్నా అంటూ పోలీసులు దృష్టికి తీసుకెళ్లడంతో ఆ కుల్లాయప్పను అదుపులోకి తీసుకుని కొద్దిసేపు తర్వాత వదిలిపెట్టినట్లు కూడా తెలుస్తోంది. యామని రైట్, థ్యాంక్ యూ సురేష్. ఢాక